సర్కార్ బడుల్లో డిజిటల్ బోధన వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ల సరఫరా. తొలుత 8, 9, 10 తరగతుల్లో బోధన. సర్కార్ బడుల్లో వచ్చే విద్యా సంవత్సరం 2023-24 నుంచి డిజిటల్ విద్యా బోధన అందుబాటులోకి రానున్నది. మన ఊరు మనబడి, మన బస్తి మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రవేశపెడుతున్నది. ఈ పథకం ఎంపికైన బడులను డిజిటల్ విద్యా బోధనను అవసరమయ్యే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లను చేరవేస్తున్నారు. రాష్ట్రానికి అవసరమైన 13,983 ప్యానళ్ల సేకరణను టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. జూన్ కల్లా వీటిని బడులలో చేర్చి తరగతి గదుల్లో ఏర్పాటు చేస్తారు. బడుల పునఃప్రారంభం అనంతరం విద్యార్థులకు ఈ ప్యానెల్ల ద్వారా టీచర్లు బోధన పాఠాలను బోధిస్తారు. దీంతో పాఠశాల విద్యా బోధన ఇక నుంచి కొత్త పుంతల తొక్కనున్నది. తరగతి గదిలోనే పాఠ్యాంశాలు, తొలుత వీడియోలు, చిత్రాలు ప్రదర్శితమవుతాయి. నిష్ణాతులు, సబ్జెక్టు నిపుణుల బోధనలు ఆడియోలు వీడియోల్లో అందుబాటులోకి వస్తాయి. ఒకే పాఠాన్ని మళ్ళీ వినే అవకాశం ఉంటుంది. పాఠాల రూపకల్పనలో టిస్ సహకారం. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్తో బోధించే పాఠ్యాంశాల రూపకల్పనపై ఎస్సీఈఆర్టీ అధికారులు దృష్టి సారించారు. ఎస్సీఆర్టీలోని నిపుణుల బృందం డిజిటల్ పాఠ్యాంశాల రూపకల్పనపై కసరత్తును తీవ్రతరం చేసింది. ఇందుకు ప్రతిష్టాత్మకంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ సహకారాన్ని తీసుకుంటున్నది. ఎస్సీఆర్టీ రూపొందించిన సిలబస్ను, దీక్షా పోర్టల్లోని పాఠ్యాంశాలను, ఇప్పటికే అమల్లో ఉన్న క్యూఆర్ కోడ్ పాఠ్యాంశాలను తీసుకొని వాటిలో స్వల్ప మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఆడియో వీడియోలను చేర్చడం, చిత్రాల కూర్పు చేపట్టారు. ఏర్పాట్లు, ఉపయోగాలు. ప్రస్తుతం 8, 9, 10 తరగతుల్లో విద్యార్థులకే డిజిటల్ పాఠ్యాలు బోధిస్తారు. ఒక్కో స్కూల్కు 3 చొప్పున ప్యానెళ్లను అందజేస్తున్నారు. సంఖ్య తక్కువ ఉన్న బడుల్లో ఒక ప్యానెల్నే అమర్చుతున్నారు. కంప్యూటర్లో విండోలన్నింటినీ మార్చుకున్నట్టుగా ఈ ప్యానెల్లో తెరలను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. గ్రాఫ్, మ్యాప్లు గూగుల్ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్పై బోధించవచ్చు. పెన్ డ్రైవ్, సీడీల్లో ఉన్న వాటిని, పీపీటీలను సైతం తెరపై ప్రదర్శించవచ్చు. యానిమేషన్, డిజిటల్ చిత్రాలను వినియోగించుకోవచ్చు. పేపర్ క్లిప్పింగ్లు వంటి వాటిని సులభంగా తరగతి గదిలో ప్రదర్శించవచ్చు. తెరపై పాఠ్యాంశాలతో పాటు అనుబంధ అంశాలను బోధించవచ్చు. బ్లాక్ బోర్డుగా వాడటమే కాకుండా వీడియోలు, చిత్రాలను ప్లే చేయవచ్చు. ట్యాబ్లలో నోట్ చేసుకున్నట్టుగా అంశాలను రాసుకోవచ్చు. తెరను జూమ్ చేయడం, అంశాల వారీగా విడగొట్టడం చేయవచ్చు. కొన్ని జిల్లాల్లో పంపిణీల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 65 స్కూళ్ళకి ఇస్తారు. 65 ప్యానెళ్ళు ఇన్స్టాలేషన్ పూర్తయినాయి, 49 ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లిలో 51 స్కూళ్ళకు 51 పంపిణీ చేసిరు. ఇన్స్టాలేషన్ 16 పూర్తయినాయి. ఖమ్మం జిల్లాలో 115కు 115 ఇచ్చిండ్రు. 103 ఇన్స్టాలేషన్ అయినాయి. ఈ విధంగా వనపర్తి జిల్లాలో 59కి 59, 30 ఇన్స్టాలేషన్ చేశారు. ఇంకా పెండింగ్లో ఉన్నాయి. స్కూల్ రీఓపెన్ లోపల అన్ని ఫిట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది.